శివాలయాల్లో ఎక్కువగా నవగ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా? బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు, ఈ తొమ్మిదింటిని నవగ్రహాలు అని అంటారు. జ్యోతిషులు ఈ నవగ్రహాల ఆధారంగానే జాతకాలు చెప్తూ ఉంటారు. గృహస్థితిని బట్టి కొంతమందికి పరిహారాలు చెప్తూ ఉంటారు. ఆయా పరిహారాలు ఆయా గ్రహాన్ని బట్టి ఉంటాయి. అయితే నవగ్రహాలు మనకు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తాయి. దానికి గల కారణం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. శివుడు దేవతలను నియమించారు. అలాగే గ్రహాలకు మూలమైన సూర్యదేవునికి కూడా అధిదేవత శివుడే. అందువల్ల గ్రహాలు అన్నీ శివుని ఆదేశాల మేరకు సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువగా నవగ్రహాలు శివాలయాల్లో కనబడుతూ ఉంటాయి. మన పురాణాల ప్రకారం పరమశివుడు ఉంటే నవగ్రహాలు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. అందుకే చాలామంది భక్తులు శివాలయంలోకి వెళ్లినప్పుడు నవగ్రహాల దగ్గరకు వెళ్లకపోయినా శివునికి అభిషేకం చేయిస్తారు. ఆ దేవుని అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం. అలాగే నవగ్రహాల ప్రభావం కూడా ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం. అయితే ఈ మధ్యకాలంలో ఇతర ఆలయాలలో కూడా నవగ్రహ మండపాలను నిర్మిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.